హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ ఛానల్ మీరు ఇంకా నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ వస్తుంది కదా దాన్ని కూడా ట్యాప్ చేయండి దాన్ని ట్యాప్ చేయడం వలన నేను పోస్ట్ చేసిన వీడియోస్ నోటిఫికేషన్స్ అయితే మీ వరకు వచ్చేస్తాయి అండ్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో తప్పనిసరిగా షేర్ చేసుకోండి అండ్ నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఈరోజు వీడియో వచ్చేసి పప్పాయ గురించి నేను పపాయ కాయగా ఉన్నప్పుడు పెట్టాను కదా వీడియో మీకు ఇప్పుడు ఇది ఇదైతే కంప్లీట్ గా మాగింది అనమాట మాగింది అంటే పండటం చూడండి ఇది ఇప్పుడు మీ ముందే కొయ్యాలి అని చెప్పేసి నేను ఇంతవరకు కొయ్యలేదు ట్టడం చెట్టు మీద ఎంత బాగా పండిందో చూడండి సో ఫ్రెండ్స్ ఇదైతే మనకి చెట్టు మీదే మాగింది ఇది షుగర్ పేషెంట్స్ కి చాలా మంచిది అండ్ మామూలుగా ఎవరైనా సరే తినొచ్చు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి అండ్ ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉన్న ఆడపిల్లలకైనా సరే చాలా మంచిది ప్రెగ్నెంట్ ఉమెన్ అవాయిడ్ చేస్తేనే బెటర్ అండి ఈ ఫ్రూట్ని అండ్ ఇది మనకి బ్యూటీ ప్రోడక్ట్గా కూడా బాగా ఉపయోగపడుతుంది దీని పలుపుని మనము ఫేస్కి అప్లై చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అండ్ రోజు పపాయ ఫ్రూట్ తింటే కనుక మనకి మత్తిమరుపు కూడా పోతుంది అండ్ మెయిన్లీ ఫ్రెండ్స్ మనకి ఇది వ్యాధి నిరోధక శక్తిని అయితే పెంచుతుంది అండ్ ఫీవర్ ఎక్కువగా ఉన్నప్పుడు ప్లేట్లెట్స్ కౌంట్ ఉంటాయి కదా వైట్ ప్లేట్లెట్స్ కౌంట్ దాన్ని కూడా పెంచుతుంది అండ్ నేను మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదా ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో ఆ లాస్ట్ వీడియోలో చెప్పాను ఇది వన్ ఇయర్ ప్లాంట్ అని వన్ ఇయర్ ప్లాంట్ గాను మనకి ఒక సిక్స్ మంత్స్కి వచ్చేసరికి ఒక ఫోర్ ఫైవ్ ఇంచెస్ అయితే అది పెరుగుతుంది ఆ తర్వాత మనకి ఫ్లవర్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ఆ ఫ్లవర్స్ ఐ మీన్ బ్లూమింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా పళ్ళు కూడా తయారవుతాయి కదా సో అలా తయారైన తర్వాత మనకి కాయలు వచ్చిన తర్వాత అవి పళ్ళగా మారడానికి ఇంకొక సిక్స్ మంత్స్ టైం అయితే పక్కగా తీసుకుంటుంది ఇంకా మట్టి విషయానికి మా మమ్మీ తీసుకునే కేర్ విషయానికి వచ్చేస్తే కనుక మా మమ్మీ స్పెషల్ కేర్ అంటూ ఏమీ తీసుకోలేదు జనరల్గా గార్డెనింగ్కి అందరూ ఎలా చేస్తారో అలాంటివే యూస్ చేశారు అండ్ మట్టి ఇలాంటివి అయితే పాదులాగా తవ్వడం ఇలాంటివి అయితే ఏమీ చేయలేదు మార్నింగ్ ఈవినింగ్ అయితే పక్కాగా నీళ్ళు ఇస్తారు అండ్ స్పెషల్గా ఈ ఎండా ఈ వేడికి ఈ గాలికి తట్టుకోవడానికి వాటికి తగిన కేర్ కావాలి కాబట్టి దానికోసం జీవామృతం అయితే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇచ్చేవారట అండ్ వారానికి ఒకసారి వర్మీ కంపోస్ట్ కూడా యాడ్ చేసేవాళ్ళు అండ్ మా మమ్మీ కిచెన్ కంపోస్ట్ కూడా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఉంటుంది కదా అది కూడా తయారు చేశారు అది కూడా ఇస్తూ ఉంటారంట అది వారానికి ఒకసారి ఒక వారం వర్మీ కంపోస్ట్ ఒక వారం కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అండ్ రైస్ కడిగిన వాటర్ ఉంటాయి కదా అంటే బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్లు కూడా ఎక్కువగా ఇచ్చేవారంట అవి ఇవ్వడం వలన కూడా మనకి చక్కని దిగుబడి అయితే వస్తుంది అండ్ అండ్ ఇది చెప్పాలంటే కెమికల్ ఫ్రీ ఫుడ్ ఫ్రెండ్స్ అసలు దీంట్లో కెమికల్ అనేది ఒక్కటి కూడా లేదు అసలు ఒక ఇంచు కూడా యూస్ చేయలేదు మా మమ్మీ డిఏపి అని ఇంజెక్షన్స్ అలాంటివి వేయిస్తారు కదా అలాంటివి ఏమీ లేకుండా పక్కా అండ్ ప్యూర్ ఆర్గానిక్ ఫుడ్ అనమాట ఆర్గానిక్ ఫ్రూట్ అని చెప్పాలి పపాయ ఇది తింటే కూడా పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఎవరికైనా మంచిది ఆర్గానిక్ ఫుడ్ అనేది మన గార్డెనింగ్లో కూడా మెయిన్ అదే కదా మోటో ఆర్గానిక్ ఫుడ్ తినాలి అనే మన మెయిన్ మోటో కాబట్టి ఇలా ఆర్గానిక్ ఫుడ్ మనమే పండించుకొని మనం తింటుండే అసలు ఆ హ్యాపీనెస్ ఏ వేరే అండ్ ఇది మనం తినడం వలన మనకు కలిగే ఏంటో కూడా చూద్దాం మనకి బొప్పాయి పండ్లో అండి అధికంగా విటమిన్ ఏ ఉంటుంది సో అది మనకి మామిడి పండు తర్వాత బొప్పాయి పండులోనే అంత అధికంగా లభిస్తుంది అండ్ దీన్ని తినటం వలన ఇది చాలా ఆ పీచు పదార్థం కలిగి ఉంటుంది కాబట్టి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు అండ్ ఇది పచ్చిగా ఉన్నప్పుడే కనుక మనం తీసుకున్నట్లయితే మనకి హై బీపీ అనేది కూడా కంట్రోల్ చేస్తుందండి ఇది మనము బ్యూటీ వైజ్గా కూడా యూస్ చేసుకోవచ్చు దీని గుజ్జు ఉంటుంది కదా ఫ్రూట్ పల్ప్ అది తీసుకొని మన ఫేస్కి అప్లై చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కడిగేసుకుంటే ఫేస్ మీద ఉండే మొటిమలు ఆ మొటిమల తాలూకు మచ్చలు కూడా తొలగిస్తుందండి ఇది తినడము మనకు ఆరోగ్యమే ఇది పైకి పూతగా పూసుకున్న ఆరోగ్యమే అండ్ ఈ ఆకుల వలన కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయండి అది కూడా ఇంకొక వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అండ్ పపాయా ఫ్రూట్ తినడం వలన అయితే చాలా జబ్బుల నుంచి మనం దూరంగా ఉన్నట్లేనండి చాలా ఔషధాలు కలిగిన బొప్పాయిని మనం రోజువారీ మన ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలా వరకు రోగాల నుంచి దూరం పెట్టుకున్నట్టే మనల్ని మనము సో ఫ్రెండ్స్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే పపాయ ప్లాంట్ గురించి అది ఎలా నాటుకోవాలో అండ్ ఆ తర్వాత ఆ ప్లాంట్ పెరగడానికి మనం తీసుకోవాల్సిన కేరింగ్ టిప్స్ గురించి అవి కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను అండ్ బొప్పాయి పండు తినడం వలన మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను మీకు ఇంకా దీని గురించి హెల్త్ బెనిఫిట్స్ గురించి మీకు ఏమైనా తెలుసున్నట్లయితే మీరు నాతో తప్పనిసరిగా షేర్ చేసుకోండి అండ్ నా వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మా పపాయ ఫ్రూట్ అయితే చాలా ఎమ్ఎమ్ఈగా ఉంది సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఇది పపాయ కేర్ గురించి పపయ ప్లాంట్ కేర్ గురించి అండ్ దానికి ఏ టైంలో ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి ఎలాంటి కంపోస్ట్ కానీ కిచెన్ వేస్ట్ తో తయారు చేసిన కంపోస్ట్లు ఎప్పుడెప్పుడు ఇవ్వాలి అనేది చెప్పాను కదా ఈ వీడియోలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అండ్ నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు దట్స్ ఆల్ ఫర్ నౌ ఫ్రెండ్స్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ బాయ్ బాయ్